ఈరోజు దేవుని వాగ్దానము యహోవ ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము భయపడకుము దిగులు పడకుము మొదటి దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనము సహోదరి సహోదరులారా యహోవ ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీ మార్గమును నాకు బోధింపు నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము అబద్ధ సాక్షులను క్రూరత్వము వెలగ్రక్కు వారును నా మీదికి లేచి ఉన్నారు నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము సజీవుల దేశమున నేను యహోవ దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును యహోబ కొరకు ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యహోబ కొరకు ఉండుము అని ప్రీలార దేవుడు యథార్థవంతుడు వాక్కు నిర్మలము తన శరణు జొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము యహూవ తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది మనకు బలము ధరింపజేయువాడు ఆయనే మనలను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే ఆయన మన కాళ్ళు జింక కాళ్ళ వలె చేయిచున్నాడు ఎత్తైన స్థలముల మీద మనలను నిలుపుచున్నాడు మన చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే మన బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును ఆయన రక్షణ కేయడమును ఆయన మనకు అందించుచున్నాడు ఆయన కుడి చెయ్యి మనలను ఆదుకొనెను ఆయన సాత్వికము మనలను గొప్ప చేసెను దేవుడు యహోషువాతో ఈ విధంగా అంటున్నాడు నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడను నీ ఎదుట నిలవలేకయుండును నేను మోసేకు తోడయుండినట్లు నీకును తోడయుందును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు గాని తొలగకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్దిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు నేను నీ కాజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకము చెడియకము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును అని ప్రియులారా మెలకువగా ఉండుడి విశ్వాసమందు నిలకడగా ఉండు పౌరుషము గలవారై ఉండుడి బలవంతులై ఉండుడి మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికాయలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగలు కష్టము చేసి జీవనము చేయిచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు దేవుడును సాక్షి తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలనని మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాణి ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను ఆ హేతువు చేతను మీరు దేవుని కూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తరుగనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది అని సహోదరి సహోదరులారా మనము దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునై ప్రతి సత్కార్యములో సఫలుల మగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడుతూ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివార మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మనము కృతజ్ఞతా స్థుతులు చెల్లింపవలసిన వారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యానుసారంగా జీవిస్తూ నీలో వృద్ధి పొందే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని ధైర్యము తెచ్చుకొని మేము బలముగా ఉంటూ నీ చిత్తమును పూర్ణముగా గ్రహిస్తూ ప్రతి సత్కార్యంలో సఫల నీ విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుకొనుటకు కృపచూపమని మేము నడుచు మార్గమంతటిలో నీవే మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ